చెవిలోని జోరీగా కంటిలోని నలుసు కాలెముల్లు ఇంటిలోని పోరు ఇంతింతగా దయా విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ చెప్పులోని రాయి చెవిలోని జోరీగా కంటిలోని నలుసు కాలెముల్లు ఇంటిలోని పోరు ఇంతింతగా దయా విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ ఇంటిలో పోరు ఎలా ఉంటుందో ఎంత చక్కటి ఉదాహరణతో చెప్పారు ఈ పద్యంలో చూడండి. చెప్పులోని రాయి, చెప్పులో మనం నడుస్తూ ఉంటే, ఒకసారి నడుస్తూ ఉంటే ఆ రాయి పడింది అనుకోండి, నడవలేము. ఆ రాయి పోయేదాకా, ఆ రాయి తీసివేసేదాకా కూడా మనకు నడక సాగదు. అలాగే చెవులో ఏదైనా ఒక పురుగు చేరుతుంది ఒక్కొక్కసారి, ఆ పురుగు బయటకు పోయేదాకా మనకి తోచదు, తలనొప్పి ఎంతో బాధ వేస్తూ ఉంటుంటుంది అన్నమాట. అలాగే కంటిలో నలుసు మనం వెళుతూ ఉన్నాం, కంటిలో ఏదో నలక పడింది, ఆ నలక మనకి ఒక రోజు దాకా కూడా నలక పోయేదాకా కళ్ళు ఎర్రబడి చెలకుట్టి నలిపి ఎంతో బాధను కలిగిస్తూ ఉంటాయి. అలాగే కాలిలో ముళ్ళు, ఆ ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, ఆ ముళ్ళు కూడా ఎంతో బాధను కలిగిస్తూ ఉంటుంది. ఆ ముళ్ళుని తీసివేసేదాకా, ముళ్ళు చిన్నదే అయినప్పటికీ కూడా ఎంతో బాధను కలిగిస్తాయి. చూసారు ఎంత చక్కటి ఉపమానాలు, అంటే ఇంటిలో పోరుకి వీటన్నిటికీ ఎంత సంబంధం ఉందో మనకి వేమన గారు చెప్తూ, ఇంటిలో పోరు కూడా ఇంతింత కాదయ్యా, ఇవి చెప్పిన వాటికి ఎంతటి బాధ ఉందో ఇంటిలో పోరు కూడా అంతే బాధను కలిగిస్తూ ఉంటుంది అనే వేమన గారు మనకి పద్యం ద్వారా అనేక ఉపమానాలతోటి చాలా చక్కగా వివరించారు.